ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీరన్నట్టుగానే చర్చలు ప్రారంభమయ్యాయి ఈ ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జాయిన్ అయ్యారు కేంద్రం నుంచి కేంద్ర బీజేపీ నుంచి వచ్చిన జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర శిఖావత్తో పాటు పా పార్టీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పండాగోడ ఎంపీ పండాగూడ హాజరయ్యారు ఇటువైపు నుంచి తెలుగుదేశం వైపు నుంచి జ అధినేత చంద్రబాబు నాయుడు పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో అనంతపురంలో శంకారావం ముగించుకొని లోకేష్ కూడా హాజరయ్యారు ఈ ప్రధానంగా ఈ చర్చలైతే మాత్రం సీట్ల ఎంపికపై అంటే తెలుగుదే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిపి ఇరవై ముప్పై అసెంబ్లీ అదేవిధంగా ఎనిమిది లోక్సభ సీట్లను కూడా కేటాయించింది అయితే ఇందులో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి అదేవిధంగా ఆ స్థానాలు ఏంటి అనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది ఓడిపోయే వాటిల్లో కాకుండా గెలిచే వాటిల్లో తమకు సీట్ ఇవ్వాలి అని చెప్పి బీజేపీ పట్టుబడుతున్నట్టు తెలిసింది ఇందులో భాగంగానే విజయవాడ వైజాగ్ అడిగినప్పటికీ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ససేమిరా అంటున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలుపొందిన ఇరవై మూడు అసెంబ్లీ సీట్లలో కానీ అదేవిధంగా మూడు లోక్సభ సీట్లు అంటే గుంటూరు విజయవాడ అండ్ శ్రీకాకుళం వీటిల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి స్పష్టం చేశారు అదేవిధంగా విశాఖపట్నంలో భరత్ ఉన్నారు భరత్ పోయినసారి కూడా ఆయనకి ఓడిపోయారు అయితే అతనికి ఇస్తామని ప్రామిస్ చేయడంతో అతను ఆల్రెడీ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఈ సీట్లు ఇవ్వటానికి వీలు కాదు అని అని చెప్పి కూడా స్పష్టం చేసినట్టు తెలిసింది ఈ నేపథ్యంలోనే ఏలూరు దగ్గర కూడా కొంత చర్చ జరుగుతుందని నేను చెప్ తెలుస్తోంది మీరు ముందు కూడా మనం చెప్పుకున్నట్టు అనకాపల్లి స్థానాన్ని తొలుత జనసేన పోటీ చేయాలని భావించినప్పటికీ ఢిల్లీలో జరిగిన చర్చల నేపథ్యంలో అనకాపల్లి స్థానాన్ని బీజేపీ తమ పోటీ చేస్తామని చెప్పినట్టు తెలిసింది అందువలన మచిలీపట్నం అండ్ కాకినాడ స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేస్తుందని చెప్తున్నారు బట్ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమైన చర్చలు గత ఏడు గంటలుగా కూడా కొనసాగుతున్నాయి అయితే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫైనలైజ్ చేయాలి ఒక తుదిరీపు ఇవ్వాలి అని అని చెప్పి కూడా ఒక నిర్ణయానికి వచ్చారు ఈరోజు ఉదయం గజేంద్ర సింగ్ షెకావత్ బీజేపీ